అసలు ఈ మాత్రం ఈ 60 స్థానాలు అత్యం గురించి నేను చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా, సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినాయని చెప్పండి చెప్పంటు నేను. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 అనుకుంటే సగం, ఆంధ్రప్రదేశ్ కూటమి, కర్ణాటక, ఒరిస్సా ఇవే ఉన్నాయి. ఇక నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి, అయోధ్య రామ మందిరం, ఈ ప్రాంతం అంతా ఏదైతే ఉన్నదో, అంటే మోడీ గారు అంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి. అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే, ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని తీర్మించుకోవాలని చెప్పడానికి ఇంతకడ పెద్ద ఉదాహరణ ఏది ఉండని చెప్పంటుంది. సరే ఏది ఏమైనా కానీ వీళ్ళ ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం, ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వల్ల. 99 స్థానాలు నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీస్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూర్డ్ ఈస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అటువంటి యొక్క సంఖ్యాబలం పొందలేకపోయి ఉండొచ్చు కాక, కానీ ఇది ఇండియా కూటమి సాధించిన విజయం దానికి నాయకత్వం వహించినట్టు ఒక రాహుల్ గాంధీ గారు. సో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా 99 స్థానాలు గెలుచుకోవటం, ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నా. మేము ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం పొందలేకున్నప్పటికీ అలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావత్ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పండి. యావత్ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వెలికొచ్చి ఇంకా భవిష్యత్తు లోపల ఏదైతుందో అసలు ఎన్డీ అంటే అదాని అంబానీ కొరకు అన్న పరిస్థితి ఉంది భారతదేశం. మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకే ప్రభుత్వం అన్నట్టుందని చెప్పంటున్నా. రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్లో అసలు మోడీ గారిని ప్రచారం చేయలేకపోవడం పంజాబ్లో, అక్కడ మొత్తం స్థానాలు ఏదైతే ఉందో మొత్తానికి మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కొట్లాడుకునేది తప్ప బీజేపీ గురికి లేదు. అక్కడ కాంగ్రెస్ ఆప్ కూటమిలో భాగస్వాములు, కూటమిలో భాగస్వాములు వాళ్ళు పోటీ చేసినప్పుడు తప్ప ఏదైతుందో. పంజాబ్ అంటే ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటుంది, ఢిల్లీ సరిహద్దులు ఉంటాయి చెప్పంటున్నాను. పంజాబ్ హర్యానాలో కూడా అధిక స్థానాలు గెలుచుకుందని చెప్పంటున్నాయి. అంటే రైతాంగం అనేది ఏదైతుంది వాళ్ళు మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీసం మద్దతు తరకు చట్టబద్ధత కల్పింప చేయబడలేకపోవడంతో వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఏదైతుందో లీగల్ గ్యారంటీ లేకపోవడంతో ఏదైతుందో రైతు ఆందోళనకు గురి కావడం చెప్పంటున్నాను. వీళ్ళు పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర నింప చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. అది నింప చేసిన కనీస మద్దతు ధర కల్పింప చేయడం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పండి. ముఖ్యంగా వ్యవసాయంపై ఇవాళ దేశం ఆధారపడి ఉంది. అటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి లోపల ఎదుగుతుందో ఈ తీర్పు. ఇక్కడ మోడీ గారికి కొంత ఆయన బాధ్యత గుర్తు చేయబడే విధంగా కళ్ళు తెరిపిస్తాను చెప్పి ఆశిస్తున్నామని చెప్పండి.